హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణం వందే జగద్గురు సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎంత అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు ఈ సంవత్సరం ఆగస్టు పదకొండు మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటున్నారు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం తేదీ పదకొండు మంగళవారం రోజు కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు స్మార్తులు తిథిలో పండగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పూజిస్తారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమి తిది రోజు కంసుడి చెరసాల్లో జన్మించాడు మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానము చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజామందిరంలో ముగ్గులు వేయాలి హిందూ మతస్థులు శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి శ్రావణ గౌరి వ్రతాలు చేస్తారు ఈ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండగ శ్రీకృష్ణాష్టమి ఇది కృష్ణుని జన్మదినం దీన్నే జన్మాష్టమి గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు గీతాచార్యుని జన్మదినానికి చాలా ప్రత్యేకత ఉంది ఈ రోజును తల్లులందరూ తమను తాము దేవకి యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలనే శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావిస్తారు తమ చిన్నారులను చిన్నారి కృష్ణుడిగా అలంకరిస్తారు పంచకట్టి తలపై కుప్పు వేసి నెమలి పింఛంతో అలంకరిస్తారు అంటే ఈ పండగకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థం చేసుకోవచ్చు తన లీల ద్వారా భక్తి జ్ఞానం యోగం మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్ముడు దుర్మార్గాల్ని వదిలి ధర్మ మార్గాన్ని అనుసరించి జీవితాన్ని సార్థకత ఏర్పరచుకోవాలని దివ్యోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు చెప్పడమే మాత్రమే కాదు అనుసరించి కూడా చూపించారు అందుకే వాసుదేవుడి బోధనలకు విలువ ఎక్కువ ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు అంతేకాదు సంతానం లేని వారు గోపాలు పూజిస్తే సంతాన ప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు శ్రీకృష్ణుడికి వెన్న అంటే బాగా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు దాన్నే కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు అయితే శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణాష్టమి నాడు నూట రెండు రకాల పిండి వంటలు చేయాలి ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యంగా పెట్టాలి ఆ నల్లనయ్యకు మనం ఏమి ఇవ్వాలి ఏ నైవేద్యం సమర్పిస్తే గోపాలుడు సంతృప్తి చెంది వరాలిస్తాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ విశేషాలు తెలుసుకుందాం మనం ప్రతిరోజు శ్రీకృష్ణుడికి పూజలు చేస్తూనే ఉంటాం కానీ జన్మాష్టమి సందర్భంగా చేసే పూజలకు ఎంతో విశిష్టత విశేషం ఉంటుంది శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యం ఆయనకి ఎంతో ఇష్టం వెన్న గోపాలుడికి చిన్నప్పటి నుంచే వెన్న తినే అలవాటు ఉంది ఆయన్ని వెన్న దొంగ అని కూడా అంటారు శ్రీకృష్ణుడికి వెన్న తినడం అంటే చెప్పలేనంత ఇష్టం జన్మాష్టమి ప్రసాదాల్లో వెన్న తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి ధాన్యాలు పాలు తేనె గడ్డ పెరుగు బెల్లం వంటి వాటితో చేసే ప్రసాదం అంటే గోపాలుడికి ఎంతో ఇష్టం చరణామృత కృష్ణుడు వాటిని తనివి తీరా తినేస్తాడు అందువల్ల వాటిని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు జన్మాష్టమి రోజున పాయసం తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడికి పాయసం అంటే ప్రాణం ఎంత ఇచ్చినా అరగించేస్తాడు బాదం జీడిపప్పు వంటి పప్పులతో చేసిన లడ్డూలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అవి కానీ నైవేద్యంలో పెట్టారంటే ఇక మీ ఇంట్లోనే శ్రీకృష్ణుడు ఉండిపోతాడు జన్మాష్టమి రోజున పూజలో ఖచ్చితంగా లడ్డూ ఉండేలా చూసుకోవాలి అది ఏ లడ్డూ అయినా పర్వాలేదు బట్ లడ్డూ లేకపోతే మాత్రం స్వామి అలుగుతారు పక్కింటికి వెళ్ళిపోతారు సో ఆయన్ని మన ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి అంటే పూజలో రుచికరమైన లడ్డూలు ఉండేలా చూసుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్